అనంతపురం మోటార్స్ మెకానిక్ యూనియన్ ఆధ్వర్యంలో 150 మంది నిరుపేద మెకానిక్ ప్లంబర్స్ ఎలక్ట్రీషియన్ కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఎలక్ట్రికల్ మోటార్స్ షాపుల యజమానుల సహకారంతో యూనియన్ నాయకులు ఈ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. షాపుల యజమానులు బుగ్గయ్య చౌదరి, మణికంఠ బాబుల చేతుల మీదుగా యూనియన్ నేతలు ఆయా కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లాక్డౌన్ కారణంగా అనేక మంది మెకానిక్లు, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకోవడంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాగేశం నాయుడు, సాంబశివ, సుధాకర్, సాగర్, రామకృష్ణ, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి వ్యాపించిన దానివల్ల మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ముందు చూపుతో లాక్డౌన్ విధించిన, భారతదేశం మొత్తం లాక్డౌన్ విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలామంది ఉపాధి కోల్పోవడం, దినకూలీలు కానీ వలస కూలీలు కానీ, అలాగే ఎలక్ట్రీషియన్సు, ప్లంబర్సు, మెకానిక్లు అటువంటి వారందరూ కూడా చాలామంది ఉపాధి కోల్పోయి దినం గడిచేది కూడా చాలా కష్టంగా ఉంది. అందుకోసమనే ఈరోజు మెకానిక్ అసోసియేషన్ అండ్ మళ్ళీ షాప్ ఓనర్సు కలిసి మెకానిక్లకు, ప్లంబర్లకు, ఎలక్ట్రీషియన్లకు అందరికీ కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా దాతలు కూడా కొంతమంది ముందుకొచ్చి ఈ విధంగా కొంత ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, ప్లంబర్లకు కావచ్చు, లేదంటే దినకూలీలకు కావచ్చు, ఎవరికైనా కూడా వారి తోచిన సహాయం చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మేడే శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఈరోజు కరోనా ఉన్నందువల్ల, అంత లాక్డౌన్ చేసినందువల్ల ప్రజలు రాలేకపోతున్నారు. అందుకోసం పొద్దున్నే 6 గంటలకే ఈ మేడే సందర్భంగా మా మెకానిక్ యూనియన్ తరఫున మొదటగా షాప్ ఓనర్స్ బుగ్గయ్య చౌదరి గారు, నాగేశం నాయుడు గారు, అరవింద్ గారు, సుధాకర్ గారు, నరసింహారెడ్డి గారు, సాగర్ రామకృష్ణ గారు, రామాంజనేయ గారు, వీళ్ళంతా తోటి సాయం ఒక్కొక్క 5-5 వేలు ఇచ్చి వారితోటి సహాయం కూడా చేశారు. వాళ్ళ తరఫున మేము 150 కుటుంబాలకి అంతా కందిపేడలు, బియ్యం మొత్తం అంతా అన్ని సరుకు సామాగ్రి ఇచ్చినాము, అన్ని నిత్యావసర సరుకులు ఇచ్చినాము. అందుకోసం ఈరోజు అందరూ కూడా మనం కానీ ఇంట్లో ఉండి కరోనా తరిమి కొట్టాలని కోరుకుంటాను. మేము మా ప్రెసిడెంట్ గారు మణికంఠ బాబు గారు అందరూ మెకానిక్లందరికీ ఏదో 150 మందికి మనం కూడా వాళ్ళకి ఒక 10-15 రోజులకైనా ఉపయోగపడుతుంది కదా అనే ఉద్దేశంతో ఈరోజు సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ సరుకులు ఇచ్చేదానికి మా ఈ షాప్ ఓనర్స్, ఎలక్ట్రికల్ షాప్ ఓనర్స్ అందరూ కూడా మాకు సహాయం చేయడం జరిగింది.